ఈ వీడియో ద్వారా పాలక్ పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు కట్ చేసి పెట్టుకోండి. పన్నీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోండి, లవంగాలు 4, యాలకులు 2, చెక్క 1 ఇంచ్, బిర్యానీ ఆకు 1, అనాస పువ్వు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పచ్చిమిరపకాయలు 3 కట్ చేసి పెట్టుకోండి, హాట్ వాటర్ 2 కప్పులు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పాలకూరను బాగా కడిగి పెట్టుకోవాలి. అందులో హాట్ వాటర్ వేసి 2 నిమిషాలు ఉంచండి. తరువాత నీళ్ళను వడకట్టుకొని పాలకూరని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. పన్నీర్ ముక్కలను కూడా హాట్ వాటర్లో వేసి 5 నిమిషాలు ఉంచండి. దీని ద్వారా పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులో ఆయిల్ లేదా బటర్ వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను వేయండి. గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలపండి. ఇలా రెడీ అయిన దానిలో పాలకూర పేస్ట్ను వేసి అందులో కొంచెం కారం, ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచండి. తరువాత పన్నీర్ ముక్కలు వేసి కలిపి 1 నిమిషం ఉడికించండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ను వేసి దానికి సరిపడా వాటర్ పోయండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత కుక్కర్ మూతను పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు టేస్టీగా ఉండే పాలక్ బిర్యానీ రెడీ అవుతుంది. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.